చతుర్ముఖ బ్రహ్మగారి మానసపుత్రుడు కావచ్చు కాక, నీ వంశము పవిత్రము కావాలని, నీ వంశమునందు మహాత్ములు ప్రభవించాలని సహజంగా నువ్వు కోరుకుంటావు, కానీ నీ వంశము రాక్షస వంశం అయిపోవుగాక అన్నాడు. పులశ్చ బ్రహ్మ బాధపడ్డారు. బాధపడి, నేను శాపం నీకెందుకు ఇచ్చాను, నువ్వు నాకెందుకు ఇచ్చావు, ఏమైనా అర్థం ఉందా? ఏమమ్మా కోపంతో అంత మాట అనేసావే, నా వంశమే కళంకమైపోవాలన్నావే, నా వంశమే రాక్షస వంశమైపోవాలన్నావే, దోషం చేసింది నువ్వు కదా, అందుకు కదా శాపం ఇచ్చాను అంటే ఆవిడ తమాయించుకొని మళ్ళీ అంది, అన్న మాటని వెనక్కి తీయడం సాధ్యం కాదు, కాబట్టి నీ వంశము రాక్షస వంశమవుతుంది, రావణ కుంభకర్ణాది మహారాక్షసులు ఉద్భవిస్తారు, కానీ దానితో పాటుగా నీ వంశమునకు ఎనలేని కీర్తి తేగలిగినటువంటి పరమధర్మాత్ముడైన విభీషణుడు కూడా నీ వంశంలో ఉదయిస్తాడు అని చెప్పారు. పులశ్చ బ్రహ్మ సంతోషించారు. సరస్వతీ నది యొక్క శాపాన్ని ఆమె కొంతవరకు మార్పు చేసింది కాబట్టి సంతోషించారు. స్నానం చేశారు, ఆయన వెళ్ళిపోయారు. సరస్వతీ నది మాత్రం భగవంతుని అనుగ్రహము చేత నేను సాధించలేనిది ఇది, కాబట్టి నేను సాధించి తీరాలని మళ్ళీ తపస్సు ప్రారంభం చేసి, కొంతకాలం అయ్యాక పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. అడిగితే, నేను గంగానదితో సమానురాలని కావాలి, లేదా అధికురాలని కావాలి. ఆయన అన్నారు, పులశ్చ బ్రహ్మ ఏ మాట చెప్పారో అది సత్యం, నువ్వు గంగ కన్నా పవిత్రురాలివి కాలేవు. ఎందుకని అంటే, గంగకి త్రిమూర్తుల స్పర్శ ఉన్నది, ఒక మహర్షి యొక్క స్పర్శ ఉన్నది, అది నీ విషయంలో అన్వయం చేయడం సాధ్యం కాదు. అందుకని నీవు నదులలో గంగ కన్నా గొప్పదానివి కాలేవు. కానీ నీకు ఒక వరం ఇస్తాను, పుష్కరిణిలలో నీకన్నా గొప్పది లోకంలో ఉండదు. నేను కలియుగంలో లోకాన్ని ఉద్ధరించడానికి శ్రీవేంకటేశ్వరుడన్న పేరుతో శేషశైలం మీద ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడి ఉంటాను, మహాలక్ష్మితో క్రీడిస్తూ ఉంటాను. ఆ సమయంలో నువ్వు నా పక్కన పుష్కరిణి రూపంలో ఉండు. 350 కోట్ల తీర్థములు నీ యందు స్నానం చేయడానికి వస్తాయి. 350 కోట్ల తీర్థములు నీ యందు ప్రవేశించి ఉంటాయి, కాబట్టి నువ్వు తీర్థరాజము అని పిలవబడతావు. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒకప్పుడు అంగిరసాది మహర్షులు దీక్ష తపస్సు ఈ రెండు చాలా చాలా గొప్పవి. దీక్ష అన్న మాట యజ్ఞ సంబంధమైనది. ఈ దీక్ష తపస్సు రెండిటినీ చాలా కాలం వహించి వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయే ముందు కొన్ని కొన్ని నదుల యొక్క జలములలో కొన్ని కొన్ని ప్రదేశములలో నిక్షేపించారు. వాళ్ళు నదీ జలములలో ఏ ప్రదేశముల యందు నిక్షేపించారో వాటిని తీర్థములని పిలుస్తారు. అందుకే అక్కడ స్నానం చేసినటువంటి వాళ్ళకి అటువంటి దీక్షా తపస్సుల యొక్క ఫలితం లభిస్తుంది. అందుకని వారు సమాజమునందు ఒక విశిష్ట స్థానాన్ని పొందినవారు అవుతారు. అందుకే తీర్థయాత్ర అంటారు. తీర్థయాత్ర అంటే నిజానికి స్నానం చేసి వచ్చాడు, అటువంటి పవిత్రమైనటువంటి జలముల యందు స్నానం చేసి వచ్చాడు కాబట్టి తీర్థయాత్ర. ఆయన ఇంటికి వెళ్ళి అడుగుతారయ్యా, తీర్థయాత్ర విశేషాలు చెప్పండి అని అడుగుతారు. ఎందుకని అంటే, ఇది విన్నంత మాత్రం చేత కొంత మనకి భాగ్యం. రెండు, తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళకు నమస్కారం చేస్తూ ఉంటారు, వారు ఓ మంచి పని చేసి వచ్చారు అని. కాబట్టి అటువంటి తీర్థమునందు స్నానమే ఎంత గొప్పదైతే, 350 కోట్ల తీర్థములు స్వామి పుష్కరిణిలో ప్రవేశించి ఉంటాయి. కాబట్టి స్వామి పుష్కరిణి స్నానం అంత తేలికైన విషయం కాదు. అందుకని సరస్వతీ నదియే నదిగా గంగను దాటలేక పుష్కరిణిగా అన్ని తీర్థములను తనలోకి తీసుకున్నది, పుష్కరిణులలో పరమోత్కృష్టమైనటువంటి పుష్కరిణిగా భాసించి వెంకటాచలమునందు శ్రీవేంకటేశ్వరుడు ఉన్న ఆనందనిలయ విమానానికి పక్కనే ఉంది. అందుకే వెంకటాచలాన్ని చూడడం ఎంత గొప్పో, వెంకటాచలం మీదకి వెళ్ళడం ఎంత గొప్పో, ఆనందనిలయాన్ని చేరుకోవడం ఎంత గొప్పో, వెంకటేశ్వర దర్శనం ఎంత గొప్పో, స్వామి పుష్కరిణి స్నానం అంత గొప్ప. స్వామి పుష్కరిణి స్నానంతో మళ్ళీ సమానమైనది అని చెప్పాలి అంటే సద్గురోః పాదసేవనం, సద్గురువు యొక్క పాదసేవనం. సద్గురువు యొక్క పాదసేవనం లభించమంటే లభించేది కాదు. వెళ్ళి అడిగినా ఆయనే అంగీకరించాడు, ఆయన స్వీకరించాడు.
ఏదో ఆయన బుద్ధి పుట్టిందనుకోండి, ఎప్పుడు ఎందుకో ఎవరినో నిష్కారణంగా కాసేపు కాళ్ళు పట్టు అనొచ్చాము. లేకపోతే అలా ఎవరి దగ్గర అసలు పాద సంవాహన సేవ తీసుకోరు. ఒక్కొక్కసారి ఎందుకు నోటి వెంట ఆ మాట వస్తుందో, ఎందుకు ఆ పుణ్యాన్ని కట్టపెడతారో మనం చెప్పలేము. స్వామి పుష్కరిణి స్నానంతో సమానమైన సేవ సద్గురువు యొక్క పాదసేవ. అలాగే ఏకాదశి వ్రతం, స్వామి పుష్కరిణి స్నానం సద్గురుః పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు లభించమంటే లభించేవి కావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.